నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి అనూషా ఛానల్. ఇవాళ మనం టమాటా ములంగాడ కూర చాలా టేస్టీగా హ్యాపీగా ప్రిపేర్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి టమాటాలు, ములంగాడ, వెల్లుల్లిపాయ, నార్మల్ ఉల్లిపాయ, తాలింపులో మనం వేసుకోవడానికి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు. ఫస్ట్ అన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నిటిని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకోండి. ములంకాయలు తర్వాత మనం నార్మల్గా తాలింపు వేసుకుందాం. అందులోనే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగగానే ఉల్లిపాయ కూడా వేసి పెట్టుకున్నాము. మనకి ములంకాయ మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలోని ఉప్పు అనేది వేసేసుకొని తర్వాత మళ్ళీ ములంకాడ కూడా వేసుకొని వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. గిన్నెలో వాటర్ వేయకూడదండి, మూత పైన వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఓకే, సాల్ట్ వేసి కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇది వేసి కలుపుకొని అవి మనకి మగ్గాలి కాబట్టి అందులో న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోకుండా ఉండాలి కాబట్టి మూత పెట్టి ఆ మూత మీద మనం నీళ్ళు అనేది వేసుకుంటే లోపల ములంకాడ కూడా మనకి ఎంత చక్కగా మగ్గిపోతుంది, ఉడుకుతుంది, బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, సో ఇలా మూత పెట్టేసి కొంచెం అంచున్నది అందులో వాటర్ వేసుకుంటే మనకి లోపల ములంకాడ చక్కగా ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర అండి, ములంకాడ అది ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. మొత్తం టమాటా అంతా వేసి మూత పెట్టేసుకుందాం. కొంచెం పొడి కారం, ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెమే ధనియాల పొడి, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. సో కొంచెం అంటే కారం సరిపోకపోతే కొంచెం పొడి కారం వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ చేసుకుంటే మనకి కూర చూసారు కదా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్